హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను బ్లాగ్ చేయాలనుకుంటున్నాను డే ఇన్ మై లైఫ్ నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంతకన్నా ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక వచ్చినట్లుగా అయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకా ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేసేయండి అలా చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అవుతుందండి నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది పూజ అయ్యేసరికి నాకు మినిమం ఎయిట్ థర్టీ అయ్యింది నేను పూజ అంతా అయిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తాను ఆల్రెడీ పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసేసి అన్ని ఫ్రెష్ అప్ అయిపోయి ట్యూషన్కి వెళ్ళిపోయారు లాక్డౌన్ అనేసి ఇంట్లో ఉంటే పిల్లలు అన్నీ మర్చిపోతారు కదా అందువల్ల నేను ట్యూషన్ పంపించేస్తున్నాను సో పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోయిన తర్వాత నా పూజ అంతా కంప్లీట్ అయిపోయి నేను బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తాను బ్రేక్ఫాస్ట్లో ఈరోజు నేను దోశ చేస్తానండి దోశ కోసం నేను దోశ బ్యాటర్ ఆల్రెడీ నా దగ్గర ఫ్రిజ్లో ఉంది ఇప్పుడు నేను దోశలు వేసేసుకుంటాను ఈ దోశ ఒక త్రీ దోశలు వేసేసుకుంటే నాకు సరిపోతాయి యాక్చువల్లీ ఇది నా మమ్మీ వాళ్ళ హౌస్ అండి కొద్ది రోజుల్లోనే నేను మా ఇల్లు కూడా నేను చూపిస్తాను ఇక్కడ నేను బ్లాగ్ షూట్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేస్తాను తర్వాత ఈ పువ్వులన్నీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఈ మాల కట్టుకోవడం ట్రై చేశాను తర్వాత ఇప్పుడు నేను నా లంచ్ రొటీన్ స్టార్ట్ చేస్తాను ఈరోజు లంచ్లో నేను వంకాయ వెల్లుల్లి కారం కర్రీ నేను ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం నేను ఇలా వంకాయలు తీసుకున్నాను తెల్లటి వంకాయలు తీసుకున్నాను ప్యాన్ పెట్టుకొని నేను త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఈ వంకాయలను ఇలా పొడు పొడుగ్గా కట్ చేసుకున్నాను యాక్చువల్గా ఈ వెల్లుల్లి కారం కర్రీకి మీరు గుత్తి వంకాయలు కట్ చేసుకున్నట్లుగానే కట్ చేసుకోవచ్చు కానీ నేను సింపుల్గా అయిపోతుందని ఇలా కట్ చేసేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వంకాయ ముక్కలన్నీ ఇలా కట్ చేసేసి ఉప్పు నీళ్ళలో నేను ఒక టెన్ మినిట్స్ నానబెట్టేశాను తర్వాత ఈ ఆయిల్లో వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి ఏ సాల్ట్ ఏమి వేయకుండా నార్మల్గా ముందు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా అన్ని వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు వీటిని ఫ్రై చే వీటిని ఇలా వదిలేస్తాను తర్వాత దీంట్లో మనం వెలుల్లి కారం పౌడర్ అనేది రెడీ చేసుకోవాలి మసాలా పౌడర్ దానికోసం నేను ఇప్పుడు మసాలా రెడీ చేస్తాను దీనికోసం మరొక ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక ఎనిమిది వరకు ఎండుమిర్చి వేసుకోవాలి ఇక్కడ నేను కిలో వంకాయలు చేస్తున్నాను దానికి నేను ఎండుమిర్చి వేస్తున్నాను ఎనిమిది ఈ ఎండుమిర్చి అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఎండుమిర్చి మనకి మంచిగా ఫ్రై అయ్యే లేదు ఎలా తెలుస్తుంది అంటే మనం వేసేటప్పుడు చచ్చుబడిపోయినట్లు ఉంటాయి కదా అవి మంచిగా పొంగినట్లయితే అవి బాగా ఫ్రై అయిపోయినట్లే అవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో నల్లబడకూడదు చాలా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి నల్లబడితే కూర టేస్ట్ అనేది పోతుంది ఎప్పుడైనా ఇటువంటి పొడి కూరలు ఎప్పుడైనా సరే మనం ఫ్రై చేసుకునేటప్పుడే దాని టేస్ట్ అనేది ఉంటుంది ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులో నేను పౌడర్ లేర్ చేసుకోవడానికి అన్నీ వేసుకుంటాను ఫస్ట్ ఇందులో నేను వేస్తాను కప్పు ధనియాలు ధనియాలు తప్పకుండా వేసుకోవాలి మీరు పౌడర్ కాకుండా ధనియాలే వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో ఇప్పుడు ధనియాలు కప్పు వేసుకున్న తర్వాత ఇందులో నేను పప్పులన్నీ వేసుకుంటాను ఇవి పావు కిలో వంకాయలకి సరిపడా స్టఫింగ్ అనేది నేను మీకు షేర్ చేస్తున్నాను ఇలా ధనియాలు వేసుకున్న తర్వాత ఇందులో వన్ స్పూన్స్ శనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు మరొక పావు కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలు అనేవి పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది తర్వాత శనగపప్పు వచ్చేసి పచ్చి శనగపప్పే వేసుకోవాలి ఈ పల్లీలు వేసేసుకున్న తర్వాత ఇది వెల్లుల్లి కారం కూర కదా ఇందులో మనం ఉల్లిపాయలు అనేవి యాడ్ చేయము ఓన్లీ వెల్లుల్లిపాయలే వేస్తాము అందువల్ల పెద్ద వెల్లుల్లిపాయలు మంచిగా వాటి మీద పీల్ తీసేసి పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లిపాయలు అనేవి మనం ఇందులో వేసి వేయించుకోవాలి మంచిగా స్లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించాలి స్లో టు మీడియం ఫ్లేమ్లో వేయిస్తే వీటిలో మంచి అరోమా అనేది మనకు బయటకు వస్తుంది అలా మనం వేయించినప్పుడే మన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది గాబర గాబరగా ఇలా వేయించేస్తామంటే ఇది మాడినట్లయితే మాత్రం కర్రీ టేస్ట్ మొత్తం పాడైపోతుంది నేను మినిమం ఇలా సెవెన్ మినిట్స్ వరకు వీటిని వేయించుకున్నాను ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టేసుకోవాలి బాగా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాతే మిక్సీ పట్టుకోవాలి లేకపోతే వేడిగా ఉన్నప్పుడు మిక్సీ చేస్తే ఈ పల్లీలో ఆయిల్ బయటకు వచ్చేస్తుంది మనకి ఈ పొడి అనేది చాలా డ్రైగా ఉండాలి పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇప్పుడు వీటిని అంతటినీ కూడా మంచిగా ఫ్యాన్ కింద పెట్టేసి చల్లారి పెట్టేసుకుంటాను నేను చల్లరబెట్టేసుకున్న తర్వాత వీటిని మనం మంచిగా మిక్సీ జాలో తీసేసుకొని ఫైన్ పౌడర్ మిక్సీ చేసుకోవాలి బరకగా ఉండకూడదు పొడి పొడిగా ఉండాలి కానీ వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక వంకాయలు వేసుకున్నాం కదా టెన్ మినిట్స్లో మంచిగా ఇవి మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ముందే సాల్ట్ వేసేసుకున్నట్లయితే వంకాయలు అనేవి ముద్ద ముద్దగా తయారైపోతే మనకి పీసెస్ లాగా అస్సలు ఉండవు అందుకే మనం ముందు సాల్ట్ యాడ్ చేయకూడదు ఇప్పుడు మనం ఇందులో వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటాం టేస్ట్కి సరిపడా ఎప్పుడైనా టేస్ట్ మన టేస్ట్కి సరిపడా చూసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు అనేది మస్ట్ అండ్ షుడ్ అన్ని వంటల్లో కూడా వాడుకోవాలండి మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కదా సో ఇవన్నీ వేసి దీన్ని ఫ్రై చేసుకొని ఒక్కసారి ఇవంతా ప పసుపు మనకి సాల్ట్ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పౌడర్ వేసుకున్నాం కదా పౌడర్ ఈ పౌడర్ అంతటిని కూడా యాడ్ చేసేసుకోవాలి పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది స్లో ఫ్లేమ్లోనే ఉంచేయాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఈ పౌడర్ వేసేసుకున్న తర్వాత మినిమం టెన్ మినిట్స్ పాటు మంచిగా మనం ఫ్రై చేసుకుని మరొక టెన్ మినిట్స్ కలపకుండా దగ్గరకు చేసేసి ఉంచేస్తే పౌడర్ అనేది రోస్ట్గా తయారవుతుంది కూర చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్లీ నా లంచ్లో ఇదేనండి వెల్లుల్లి కారం కర్రీ రసం రైస్ అంతే సింపుల్ లంచ్ మెను అండి మీకు నచ్చిందని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇలాంటి వ్లాగ్స్తోనే నేను మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కలుస్తూ ఉంటాను అంతవరకు మీకు బాయ్ బాయ్